బాగానే చేస్తాం. పథకాలు అందరూ చేరుతున్నాయా? చేస్తాం. అంత ముందు ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వం ఎలా ఉంది? వాళ్ళకి తగ్గ తీరు చేస్తున్నారు, వీళ్ళకి తగ్గ తీరు చేస్తున్నారు. ఉంది కదా ఆల్మోస్ట్ ఆల్. ఏ కారణాల వల్ల ఇక్కడ ఈ పరిస్థితులు చూస్తే ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. కాదు పథకాలు పెట్టారు, పథకాలు ఉన్నాయి. జనాల వ్యతిరేకత ఎందుకు అని వస్తుంది ఎప్పుడు పథకాలు పెట్టినా కానీ. తొలగిస్తారన్నారు, తొలగించారు, ఇంకా కూడా తొలగిస్తారు అని అన్నారు. నిజమే జరుగుతున్నాయి కదా అన్ని జనాలు ఆల్మోస్ట్ ఆల్ జరుగుతూ ఉండేది, వింటున్నాం కదా. అన్ని పథకాలు పెట్టాడు, పథకాలు వెనకాల రిస్కులు పెట్టారు. అమ్మఒడి అన్నాడు కరెంటు బిల్లు ఉంటే అమ్మఒడి ఈటిపోయా, అలా కొన్ని అన్ని రిస్కులనే ఉన్నాయి. అన్నీ ఎవరికి కరెక్ట్గా అందటం లే. వాలంటీర్లు కొంతమంది బాగా చేస్తారు, కొంతమంది చేయటం లే. దానికి పని లాగా కొట్టుకుని సచివాలయం రండి, ఆడికి రండి తప్పడమే కానీ వాళ్ళు వచ్చి సేకరించి కొన్ని వాలంటీర్లు చేయటం లే. పెన్షన్ అవన్నీ వస్తున్నాయి. ఈ రేషన్ అంటే ఈ అదే మిషన్ ఒకరు ప్రాబ్లం అయి ఉన్నప్పుడు తెచ్చుకోవాలి, లేదా మళ్ళా పోయి తెచ్చుకోవాలి. రేషన్ కార్డు తొలగించారంటే ఇంకా కొన్ని తొలగించారు ఈ మధ్య, మళ్ళీ ఏదో కొత్త తీసారు వేరే తొలగిస్తామని అంటున్నారు. దానికి ఏ స్కీమ్ పెడతా తెలియదు కదా. నాకు ఉన్నవాళ్ళకి ఇస్తున్నారనే లేదు, ప్రతి కుటుంబానికి వస్తున్నాయి అని వాళ్ళని ఇంక మెరిట్ ప్రకారం లేపుతాడే. వ్యవసాయాన్ని ఎవరు పట్టించుకోరు. ఆయన ఎప్పుడు వచ్చి మనం ప్రచారం చేసి తిరిగి వార్డు వార్డు ఏ రోజు తిరగల ఆయన గెట్టొస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.